Hi, hello my friends, welcome to my channel. This is Madhu. Ella unnarandi endaru meeru ella unnaru anedi na comment section lo mention cheyandi. Chustunnara na recipes try chestunnara avi kuda ella vachay anedi naku definite ga mention cheyandi. Ee roju aithe manam kitchen tour lo kellabothunnamu. Idu vachesi ma beautiful kitchen anamata. Ikkada happy kitchen annundi kadandi. Idu vachesi stickers anamata manaki amazon lo kani flipkart lo kani dorukutayi. So mana kitchen ni బ్యూటిఫుల్ గా చాలా చక్కగా డిజైన్ చేసుకోవాలంటే ఇలాంటి స్టిక్కర్స్ తో మనం మన కిచెన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఏదో వచ్చేసి ఇరోక ఫోర్బ్స్ ఆరో ప్యూరిఫైయర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. యురేక ఫోర్బ్స్ సర్వీస్ సెంటర్స్ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. మంచి కంపెనీ అన్నమాట. చాలా చక్కగా యూస్ చేయొచ్చు. వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలనుకుంటే యురేక ఫోర్బ్స్ని కూడా ట్రై చేయొచ్చు. ఇట్ సైడ్ వచ్చేసి గ్యాస్ స్టవ్, బియ్యం డబ్బా, వాటర్ మగ్, ఇక్కడన్నీ వుడ్ స్టిక్స్ అన్నమాట. గరిటలు అవన్నీ చెక్క ఉంటాయి కదండి. సో నేను అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవన్నీ వెజిటేబుల్స్ స్టాండ్ అన్నమాట. అంటే వెజిటేబుల్స్ పెట్టాను, ఓన్లీ గార్లిక్, ఆనియన్ అలాంటివన్నీ ఆ స్టాండ్లో పెడతాను. ఇది వచ్చేసి పోప్ డబ్బా అన్నమాట. టర్మరిక్, జీరా, అన్నీ ఇందులో పోప్ సామాన్లన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. పక్కనేమో టీ పౌడరు, పెప్పర్ పౌడరు అవన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను అన్నమాట. పైన వచ్చేసి ఇవి కూడా మనకి పప్పుల పౌడర్స్ అన్నీ రెడీ చేసుకుంటాం కదండి, గ్రౌండ్నట్స్ పౌడరు, కొరియాండర్ పౌడరు అలాంటివన్నీ నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను. పూజ సామాన్లు అంటే దేవుడికి ఏమన్నా ప్రసాదం చేస్తాం కదండి. సో నేను సపరేట్ బౌల్స్ అనేది పెట్టుకుంటాను కొన్ని. సో ఆ బౌల్స్లోనే దేవుడికి ప్రసాదం అనేది కూడా పెట్టేస్తాను అన్నమాట. ఇట్ సైడ్ వచ్చేసి గ్లాస్వేర్ ఐటమ్స్. ఇది వచ్చి అల్ట్రా గ్రైండ్ అండి. అల్ట్రా గ్రైండ్ చాలా అంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. 5 to 6 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ అల్ట్రా గ్రైండ్ అనేది. ఎలా ప్రెస్ చేసామంటే లిడ్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇలా మనము అల్ట్రా గ్రైండ్లో చాలా చక్కగా చాలా సాఫ్ట్గా వస్తుంది. రెసిపీస్ కూడా వడా చేసుకోవాలన్న దోశకి, ఇడ్లీకి అన్నిటికీ అల్ట్రా గ్రైండ్ అనేది యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి ప్రీతి జొడాయిక్ అన్నమాట. ప్రీతి కంపెనీస్ ఎలాంటివైనా సరే అంటే ఏ మోడల్లో తీసుకున్నా మనకి ప్రీతి కంపెనీస్ బాగుంటాయి అన్నమాట. మాకు నైస్ వెంటిలేషన్ వస్తుందండి. ఇలాగ విండోస్ ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది, మంచి లైటింగ్ వస్తుంది. ఇట్ సైడ్ వచ్చి డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను. ఇక్కడేమో ఓవెన్ అన్నమాట, ఎల్జీ ఆల్ ఇన్ వన్ కన్వెన్షన్ ఓవెన్. మనమైతే ప్రీతి జొడాయికి మనకి ఏమేమి ఇచ్చారు, ఈ జార్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దామా మరి. సో దీనికైతే 5 జార్స్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి చపాతీ మేకర్. చపాతీకి మనకి వెజిటేబుల్స్ షాపింగ్కి అన్నిటికీ చేసుకోవచ్చు, కానీ వెజిటేబుల్స్ షాపింగ్కి ఈ బ్లేడ్ అనేది యూజ్ చేయరు. ఈ బ్లేడ్ ఓన్లీ డౌక్ అన్నమాట, చపాతీ చేసుకోవడానికి మాత్రమే ఈ బ్లేడ్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో చపాతీ పిండి వేసుకొని, అంటే గోధుమ పిండి వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, ఆయిల్ వేసుకొని బ్లెండ్ చేసుకొని, కొద్ది వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. వితిన్ 1 to 2 మినిట్లో మనకి డౌ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. సో మీరు నా రెసిపీస్ చూసారంటే నేను ఎలా చపాతీ సర్వ్ చేశాను అనేది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చి జ్యూసర్ అన్నమాట. మనకి కింద బ్లేడ్స్ అవి బుషెస్కి ఇచ్చారు కదండి, వెజిటేబుల్స్ సరిగ్గా బ్లేడ్, ఫ్రూట్స్కి సపరేట్గా బ్లేడ్ అలా ఇచ్చారు. సో ఇది కూడా మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జ్యూసర్కి కింద నాది ఇచ్చారు కదండి లిడ్. మనకి ఏదైనా బౌల్స్కి పెట్టేసామంటే డైరెక్ట్గా అందులోనే వచ్చేస్తుంది అన్నమాట జ్యూస్ అనేది. సో మనం ఈజీగా జ్యూసెస్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇది చపాతీస్కి, బ్లెండింగ్కి ఇలాంటి బుష్ అనేది యూజ్ చేస్తాం మనము. సో ఇలా ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ బ్లేడ్ ఇంతమంది మనం చపాతీకి చూసాం కదండి. ఈ బ్లేడ్ వచ్చేసి మనకు ఓన్లీ ఫర్ షాపింగ్ అన్నమాట, వెజిటేబుల్స్ షాప్ చేసుకుంటాం కదండి, దానికి ఈ బ్లేడ్ యూజ్ చేస్తాం మనము. సో ఇలా ఫిట్ చేసుకొని మనము ఏం బ్లేడ్ సెట్ చేసుకుంటాం అంటే మనకి స్లైసెస్ కావాలా, చాపింగ్ కావాలా అలాంటి వాటికి ఇది స్టాండ్ ఇలా పెట్టుకొని మనకి బ్లేడ్స్ ఇలాంటివి సపరేట్గా ఇస్తారండి. మనం ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకొని మనము అన్ని చాపింగ్కి ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూసాక
పిండి వేసుకోవడానికి పప్పుల పౌడర్ రెడీ చేసుకోండి. స్మాల్ జారు, బిగ్ జారు అలా ఒక 5 జార్స్ అన్నమాట. ఇది వచ్చి ఓవెన్, ఎల్జీ కంపెనీ ఓవెన్ అండి. ఈ ఓవెన్ పైన అన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఇవి సెట్ చేసాం కదండి, పైన గ్లాస్ టైంలో గ్లాస్ ర్యాక్లో. ఇక్కడ ఇది వచ్చేసి ర్యాక్స్ అన్నమాట, లోయర్ ర్యాక్ అప్పర్ ర్యాక్ ఇవన్నీ మనకి ఎల్జీ కంపెనీ వాళ్ళే ఇచ్చారండి. ఈ లోయర్ ర్యాక్ అప్పర్ ర్యాక్ ఇట్లాంటివన్నీ ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు, ఇవన్నీ ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి బార్బెక్యూ స్టిక్స్ అన్నమాట. మనము టిక్కర్స్ చేసుకోవడానికి, పన్నీర్ టిక్కర్స్, చికెన్ కబాబ్స్ అలాంటివి ఏమన్నా చేసుకోవాలంటే ఇలాంటి బార్బెక్యూ స్టిక్స్ యూస్ చేసుకొని చికెన్ కబాబ్స్ ఇట్లాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా చక్కగా వర్క్ అవుతుంది అన్నమాట. ఈ ఎల్జీ కంపెనీది కూడా చాలా అంటే చాలా ఇచ్చారండి మనకి ఓవెన్తో పాటు. సో నేను ఇప్పుడు యూస్ చేసేటివన్నీ ఎల్జీ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువి అన్నమాట. ఇది వచ్చేసి గ్రిల్ చేసుకోవడానికి, గ్రిల్ అయిపోయిన తర్వాత మనము అది స్టిక్ రిమూవ్ చేయడానికి ఇలా స్టాండ్ అనేది ఇచ్చారు, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి మన ఫ్రెండ్స్ అడిగారు ఓవెన్లో కేక్స్కి కానీ బౌల్స్ కానీ ఎలాంటివి యూస్ చేస్తారో ఏంటి అని అడిగారు. సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బేకింగ్ ట్రే, ఇవన్నీ ఇంతవరకు చూపించాను కదండి, అవి షేప్స్ అలాంటివన్నీ మనం ఓవెన్లో యూస్ చేస్తాము. ఈ కిట్ కూడా వాళ్ళు ఓవెన్ వల్లే ఇచ్చారండి. ఇది వచ్చేసి స్పాచ్యులా అన్నమాట, రోటీ మేకర్, పిజ్జా మేకర్ అలాంటివన్నీ హీట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇడ్లీ మేకర్ అన్నమాట. ఇడ్లీస్ 1 to 2 మినిట్స్లో చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇడ్లీ మేకర్లో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనము ఏదన్నా హీట్ చేసుకుంటాం కదండి వేడి చేసుకోవడానికి, పులావ్స్ కానీ ఏదన్నా గ్రేవీ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా బాగా చక్కగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్పాచ్యులా అన్నమాట, మనము సర్వ్ చేసుకోవడానికి ఈ స్పాచ్యులా అనేది యూస్ చేస్తాము. సో ఇది వచ్చేసి మిల్క్ లిడ్ అన్నమాట. మిల్క్ పాలు అనేది మనం త్వరగా కాగబెట్టుకోవాలంటే, సో ఈ లిడ్ అనేది సపరేట్గా ఇచ్చారు, ఇంత క్వాంటిటీ అనేసి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి కదండి. సో ఇందులో మనం మిల్క్ అనేది కూడా చాలా ఈజీగా కాగబెట్టేసుకోవచ్చు అన్నమాట. 1 to 2 మినిట్స్లోనే మనకి మిల్క్ అనేది బాగా కాగుతుంది, ఏమాత్రం పొంగదు అన్నమాట. సో ఇది కూడా లిడ్ అనేది కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మార్ఫిరీ చాట్స్ అండి. మార్ఫిరీ చాట్స్ ఇదేంటంటే బ్లెండింగ్కి, చాపింగ్కి అన్నిటికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది మార్ఫిరీ చాట్స్ కూడా. ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి, 400 వాట్స్ అండి. ఇది వచ్చేసి జ్యూస్ చేసుకోవచ్చు, మైనస్ రెడీ చేసుకుంటాము. మైనస్ ఇవన్నీ చేస్తాం కదండి, వైట్ సాస్ ఇలాంటివి అవి కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ బీట్రూట్ హల్వాస్ అవన్నీ నేను చేశానండి రెసిపీస్. సో ఆ రెసిపీస్లో మీరు చూసారంటే ఒక 4 పార్ట్స్గా కట్ చేసి ఇందులో యాడ్ చేస్తే చాలండి, చాలా ఈజీగా చాప్ అయిపోతుంది అన్నమాట. హల్వాస్కి, క్యాబేజ్కి, మనము పరోటాస్కి, పాలక్ పరోటా, గోబీ పరోటా అలాంటి వాటికి చాలా ఫైన్గా చాప్ అయిపోతుంది, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఏదో పప్పు స్మాష్, బటర్ మిల్క్ అలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ మేకర్, హ్యాండ్ బ్లెండర్ మిషన్ అన్నమాట. సో ఇవన్నీ మార్ఫిరీ చాట్స్ ఐటమ్స్ అన్నమాట. ఇది కూడా బాగుంది కదండి. ఇది వచ్చేసి ఫిలిప్స్ అన్నమాట, మన కేక్స్కి, బిస్కెట్స్కి. ఈ ఫిలిప్స్ కంపెనీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఇది వచ్చేసి చపాతీకి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కేక్స్కి, విప్పింగ్ క్రీమ్కి, ఎగ్ బీటర్కి ఇలాంటి వాటికి అన్నిటికీ మనము ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మిషన్ అన్నమాట, మనము స్పీడ్ కావాలన్నా, ఫాస్ట్ కావాలన్నా, స్లో కావాలన్నా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వచ్చేసి మనము ఓన్లీ ఫర్ విప్పింగ్కి, ఎగ్ బీటింగ్కి ఇలాంటి వాటికి దీన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎలా ఫిట్ చేశారంటే టైట్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ చపాతి, డౌ, మనం ఏమైనా రెసిపీస్ చేసుకోవాలంటే అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఇది టేస్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఒక బుక్లెట్ ఇచ్చారు
వచ్చారండి. సో ఇందులో మనకి ఓవెన్లో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు, ఏంటి జీరో డైట్ రెసిపీస్, జీరో ఆయిల్ రెసిపీస్ ఇలాంటివన్నీ మనము ఫాలో అవ్వాలంటే ఈ బుక్లో చూసి కూడా ఫాలో అవచ్చు. చాలా ఈజీగా చాలా చక్కగా ఇచ్చారనమాట. తండూరి రోటీ చాలా అంటే చాలా ఐటమ్స్ ఇచ్చారు, కేక్ ఐటమ్స్, మీల్ ఐటమ్స్, ఇండియన్ మీల్స్ చూసారు కదండి, ఇండియన్ మీల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. కబాబ్స్ జీరో ఆయిల్ రెసిపీస్ అని చెప్పాను కదండి. సో జీరో ఆయిల్ ఆయిల్ లేకుండా మనం ఎలాంటి రెసిపీస్, డైట్ చేసే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటిదంతా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. డెజర్ట్ ఐటమ్స్, కేక్స్ ఇలాంటివన్నీ చాలా చక్కగా చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బొరాసిల్ బౌల్స్ అనమాట. ఇవి వచ్చి హైట్ వైజ్గా ఉన్నాయి కదండి, ఐ మీన్ మనకి ఎలాంటి క్వాంటిటీ కావాలంటే అలాంటి క్వాంటిటీలో అలాంటి బౌల్ అనేది తీసుకుంటాము. బొరాసిల్ బౌల్స్ అయితే మనకు ఓవెన్కి కరెక్ట్గా సరిపోతుందండి, ఏమాత్రం బ్రేక్ అవ్వదు. ఇవన్నీ బ్రష్, స్పాచ్యులా ఇవన్నీ మన కేక్ ఆల్రెడీ యూజ్ చేస్తాం కదండి. సో ఇవన్నీ ఓవెన్ రెసిపీస్ అనమాట. ఇవచ్చి మైక్రో, గ్రిల్, కన్వెన్షన్, డైట్లో తండూరి, ఇండియన్ రోటీ, ఇండియన్ కర్స్టైన్, నెక్స్ట్ పాస్టర్ ఆఫ్ మిల్క్, మనం ఏమేమి టీకి, కాఫీకి, గీకి అన్నిటికీ నే చేసుకోవడానికి అన్నిటికీ ఏ టు జెడ్ అన్నిటికీ ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం టైమింగ్ అనేది సెట్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా ఎల్జీ ఓవెన్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ డెకర్, ఇది కూడా బాగుందండి. జ్యూసర్, ఆరెంజ్ జ్యూసర్ అనమాట. ఇది కూడా 4 to 5 years నుంచి యూస్ చేస్తున్నాను, వారంటీ కార్డు ఇవన్నీ ఇచ్చారు మనకి. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి, ఈ బ్లాక్ డెకర్ అనేది కూడా చూసారు కదా. ఇందులో జ్యూసింగ్కి అవన్నీ చేసుకుంటాము, ఫిల్టర్ అవుతుంది, ఎలాంటి సీడ్స్ అవన్నీ ఇక్కడ పైన ఫిల్టర్ అయిపోయేసి ఈజీగా జ్యూసింగ్ అనేది చేసుకోవచ్చు, ఎలాంటి రిమార్క్స్ అనేది లేదన్నమాట. ఇది వచ్చేసి స్పూన్ స్టాండ్స్, పీల్ చేసుకోవడం సిజర్స్, స్పూన్స్ అన్నీ ఇందులో సెట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి ర్యాక్స్ అన్నమాట, మనము ఏదైనా టర్న్ చేసుకోవడానికి స్పాచులర్స్, ఇవన్నీ స్పూన్స్, స్టీల్ గరిటలు ఇవన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను. చిన్ని చిన్ని డబ్బాలు, గ్లాసెస్ అవన్నీ సెకండ్ ర్యాక్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి అన్ని స్టీల్ ప్లేట్స్ అలాంటివన్నీ పెట్టాను. నెక్స్ట్ షెల్ఫ్లో అన్నీ సామాన్లు ఉంటాయి కదండి, సో ఇవన్నీ వెజల్స్ అన్నీ నేను ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట. హాట్ కుక్కర్స్ అవన్నీ ఉంటాయి కదండి, హాట్ బాక్స్ అలాంటివన్నీ నేను ఇందులో పెట్టేసుకున్నాను. ఇక్కడ షింక్ కింద మనము ఓన్లీ సోప్ ఐటమ్స్ అవే పెడతాం కదండి, సో అవి పెట్టేసుకొని దాన్ని ఎలా సెట్ చేసేసుకున్నాను. మోడ్లర్ కిచెన్ కదండి, కలర్ కాంబినేషన్ బాగుంది కదండి. సో నేను ఇలా నా కిచెన్ అనేది ఇలా నేను డెకరేట్ చేసేసుకున్నాను. సో నా కిచెన్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. సో మా కిచెన్ అనేది మీకు ఎలా ఉంది, ఏంటి అనేది మీరు నా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఎ లాట్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బై బై అండ్ టేక్ కేర్. అండ్ వన్స్ అగైన్ బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక అది ప్రెస్ చేస్తేనే నేను చేసే రెసిపీస్ కూడా నోటిఫికేషన్స్కి వస్తాయి. బై బై.